हाई फ्रेंड्स, ఈ రోజు మనం కోనసీమ స్పెషల్ కొబ్బరి లడ్డూను ప్రిపేర్ చేసుకుందాం. అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇంట్లో కొబ్బరికాయ ఉంటే చాలు, ది బెస్ట్ రెసిపీ అండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా రెండు కొబ్బరికాయలు తీసుకుని పైన బ్రౌన్ కలర్లో ఉన్న పార్ట్ని తీసేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ని మిక్సీ పట్టుకోవాలి. రెండు కప్పుల కొబ్బరి తురుము వచ్చింది. దీనికి ఒక కప్పు బెల్లం తురుము వేసుకుని ఒక కప్పు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. దీనిని దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గరే ఉండి కలుపుకోవడం వలన అడుగు పట్టకుండా బాగా వస్తుంది. ఇది రెడీ అయిపోయిందని తెలియడం కోసం మన చేతితో ఒకసారి పట్టుకుని చూస్తే జిగురుగా అనిపిస్తే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక స్పూన్ ఇలాచీ పౌడర్, ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం కలిపేసుకుని చల్లారేంత వరకు మూత పెట్టేసుకోవాలి. ఇది గోరువెచ్చగా ఉండగానే మన చేతికి నెయ్యిని రాసుకుని మనకు కావలసిన సైజులో ఈ విధంగా లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.